పెద్దపల్లి పట్టణంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించే మహాగణపతి నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కర్రపూజ కార్యక్రమంతో పనులను ప్రారంభించారు. సురభి కాలనీలో నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాలను ఈసారి పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పెద్దపల్లి ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించే మహాగణపతి మరియు మంటప నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కర్రపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు శివంగారి సతీష్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఛత్రపతి యువసేన స్థాపించి 27 సంవత్సరాలు పూర్తి చేసుకొని 28వ సంవత్సరంలోకి అడుగుతున్నామని అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదట అమర్నగర్లో ఆ తర్వాత సురభి కాలనీలో నిర్వహించామని తెలిపారు. సురభి కాలనీలో స్థలభావం వల్ల వచ్చే భక్తులకు మరియు నిమజ్జన కార్యక్రమం నిర్వహించే సమయంలో ఇబ్బందికరంగా ఉండేదని, భక్తుల కోరిక మేరకు మొదటిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా ఈ రోజు కర్రపూజ కార్యక్రమంలో మహామండపం మరియు మహాగణపతి నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో లాగానే హిందూ బాంధవులు పెద్దపల్లి పట్టణ ప్రజల ఆదరాభిమానాలు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, రాజమహంత్ కృష్ణ మరియు స్వామి కార్తీక్, మంతెన నర్సింగ్, రాజేష్ కుమార్, వంశీరాజ్, శ్రవణ్ రావు, రాధాస్వామి, హరీష్, మహేష్, శ్రవణ్, తిరుమలరావు, సందీప్, వేణుగౌడ్, రాకేష్, మహేష్, సంపత్, అభి, రమేష్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ఛత్రపతి యువసేనకు ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల ముందు మనం కర్రపూజ చేసుకోవడం కూడా మనకు ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు స్థానిక పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు మనం కర్రపూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరాల్లో మనం ఇది 27 సంవత్సరాలు పూర్తి చేసుకొని 28వ సంవత్సరం రావడం జరిగింది. గతంలో మనం అమర్నగర్ చౌరస్తాలో నిర్వహించుకున్నాం, తర్వాత సురభి కాలనీలో నిర్వహించుకున్నాం. తదనంతరం అక్కడ సురభి కాలనీలో నిర్వహించినప్పుడు భక్తులకు చాలా విధాలుగా ఇబ్బంది కలుగుతుంది. మా దగ్గరికి మహిళలు, పిల్లలు కానీ మా కుటుంబంతో రావడానికి, నిమజ్జన కార్యక్రమంలో రావడానికి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మీరు కొంచెం ఇంకో పెద్ద ప్లేస్లో అరేంజ్ చేయాలి అని చెప్పనడంతోటే మేము ఛత్రపతి యువసేన సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకే ఈ సంవత్సరం మాకు 28వ సంవత్సరం అయినా కూడా ఈ కార్యక్రమంలో నిర్మించడం ఇది మొదటి సంవత్సరము. ఈ యొక్క దీన్ని ప్రజలందరూ గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ యొక్క మహామండపం కార్యక్రమం, మహాగణపతి కార్యక్రమం కూడా ఏదైతే క్రతువు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, ఈ యొక్క కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క ప్రజలు పాల్పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా గతంలో ఏదైతే హిందూ బాంధవులు అందరూ, పట్టణ పురోభముఖులు అందరూ మా మీద ఏ విధంగా ప్రేమ చూపించారో అదేవిధంగా ఇంకా పైరెట్టుగా ఇంకా వాళ్ళ ఆధారాభిమానాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ